ఈజ్ అన్ఫిట్. ఎంఎస్సీ పిహెచ్డీ కావాలంటే ఇప్పుడు చెప్పిన చూడండి, హాయిగా ఉంటుంది, 45,000 వస్తే పిల్లలతో అప్పుడప్పుడు సినిమాకి కూడా వెళ్తూ ఉండొచ్చు, వారానికి ఒకసారి ఇదంతా వదిలిపెట్టా లైబ్రరీలో పడి వేస్తామని అనుకుంటేవాడు ఈజ్ అన్ఫిట్ ఫర్ దాట్. వెన్ హీజ్ రెడీ టు రెనౌన్స్ ది లెస్సర్, దెన్ ఓన్లీ హీ బికమ్స్ ఎలిజిబుల్ ఫర్ ది హయ్యర్. అది క్వాలిఫికేషన్. అంచేత సో మోక్ష విత్ ఈ లెస్సర్ని, చిన్న వాటిని, అల్పములైన వాటిని సంపాదించి పెట్టేటువంటి కర్మలను ఈ జస్ట్ గివ్స్ అప్. అంతేకాకుండా ఈ కర్మలు, వీటి వలన మనం సంపాదించేది, పొందేది, ఈ నేను నాది అనే ఈ అహంకార మమకారములు, ఇదంతా కూడా చాలా కలుషితము, ఇది నిస్సారము అనేటువంటి ఒక విధమైన అసంతృప్తి, ఒక విధమైనటువంటి రోత, తక్కువ వాటి మీద ఒక విధమైన రోత, సాంసారిక విషయాల మీద ఒక అన్సాటిస్ఫాక్టరీనెస్, అవే లేదండి ఇది మనం ఈ సంసారంలో సంతోషం అనేది లేదు అనే ఒక అన్సాటిస్ఫాక్టరీనెస్ లేక రావాలి. తర్వాత ఊరికే అన్సాటిస్ఫాక్టరీనెస్ అంటే ఒక రకమైన మానసిక స్థితి, కల్పించుకున్న మానసిక స్థితో లేకపోతే బలవంతంగా తెచ్చుకున్న మానసిక స్థితో కాకూడదు. మళ్ళా అది ఎలా ఉండాలంటే ఈ సాంసారిక విషయములు అనిత్యములు అని వాటి యొక్క అనిత్యత్వం మీద దృఢమైన అండర్స్టాండింగ్ ఉండాలి. ఇవి అనిత్యములు, పరిచ్ఛిన్నములు, ఇవి పట్టుకున్నప్పుడు కూడా మనకి పూర్ణత్వాన్ని ఇచ్చేవి కావు. పట్టుకున్నది ఎంతోసేపు నిలబడేది కాదు, అది పూర్ణత్వాన్ని ఇవ్వదు, నిలబడను నిలబడు. పోని పూర్ణత్వం అక్కర్లేదు, ఓ పిసర్తో మేము ఏదో సంతోషపడతాం అంటే ఆ పిసర్ కూడా వీడికి నిలబడదు. దేర్ఫోర్ దే ఆర్ పరిచ్ఛిన్నములు, తర్వాత అనిత్యములు. కనుక వాటినే పోగేసుకుంటూ కూర్చునే ప్రయత్నం ఏదైతే కలదో ఇది సుతరాము, సంతోషము లేదు దాంట్లో, పైగా ఇది దుఃఖహేతువు, ఇది మనకి ఏమీ వెసులుబాటు కాదు, మనకి ఇది ఉల్లాసాన్ని ఇచ్చేటువంటిది కాదు అనేటువంటి ఒక విధమైన నిర్వేదము, రోత. ఈ నిర్వేదము అనే మాట ఉందండి ఉపనిషత్తులో, దీని మీద నేను మీరు కూడా పరిశీలించండి. సో ముందకంలో ఉందిగా, పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృతకృతేన. ఆ నిర్వేదం రావాలన్నాడు. నిర్వేదం వచ్చాక వేద తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. దానికోసం ఆత్మస్వరూపం కోసం గురువు దగ్గరికి పోవాలి. అసలు నిర్వేదం అంటే ఏమిటి? మామూలుగా లోకంలో ఒక పడి, పడి అంటే ఒక ప్రవాహంలో చెప్పుకుంటూ పోతారు వేదాంతులందరూ వైరాగ్యము అని చెప్పేస్తారు. అది వైరాగ్యము అనేది నిర్వేదం అనేది అల్టిమేట్గా ఒకటే అవుతాయి. వద్దన్నా రోతన్నా అల్టిమేట్గా ఒకటే అవుతాయి. కానీ ఆ వద్దనడానికిను రోతకి కొంచెం తేడా ఉన్నట్టుంది. నిర్వేదము అనేదాన్ని ఏ విధంగా తెలుగులో పెట్టాలి అని నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. వైరాగ్యము అంటే విరక్తి, అది సంస్కృత పదమైనా తెలుగులో మూవ్ పెట్టి పెట్టుకున్నాము. నిర్వేదం అనేదాన్ని ఎలాగా అంటే రోత అనే పదం నాకు నచ్చింది. రోత, రోత పుట్టాలి. సంసారం అంటే ఒక విధమైన రోత, అది ఉండాలని శాస్త్రం చెప్తుంది. సంసారం అంటే ఇవన్నీ పరిచ్ఛిన్నములైనవి, దీని మీద రోత. మిమ్మల్ని మీకు సింహాసనం మీద కూర్చోబెడతామండి, బే ఉద్దయ నేను అంత ఎత్తైన సింహాసనం మీద కూర్చోవాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది, నేను అక్కడెక్కడో సాపలేదాన్ని కూర్చుంటాను. మీకు పంచభక్ష ప్రమాణాలు పెడతా, అబ్బా వద్దండి హెవీ అవుతుంది, ఏదైనా లైట్గా చారు మజ్జిగాను పెట్టండి తినేసి నడుము వాల్చొచ్చు అని సాంసారిక విషయముల మీద ఒక విధమైన రోత నిర్మాణం కావాలి. అప్పుడు మాత్రమే వాడు ఆ ఉన్నతమైన తత్వానికి అర్హుడు అవుతాడు. అప్పుడేమవుతుందంటే ఈ చిన్న చిన్న వాటి మీద ఉండే, ఇప్పుడు తస్మాత్ చర్య సర్వా క్రియా అంటున్నారు, అందుకోసం చెప్తున్నా. ఎందుకు విధులు పెట్టాలి? విధులు పెట్టే ఏం చేస్తాడు అంటే చూడండి, మీరు కామ్యకర్మలు అన్నీ, ప్రాపంచిక కర్మలు అన్నీ అలా చేసుకుంటూ కూర్చుంటే మీకున్న సమయము, శక్తి కూడా ఖర్చు అయిపోతాయి. మీరు ఆ శక్తిని కూడా తీసుకోవాలి. కొద్ది గొప్ప సమయం కూడా అవసరం. సమయానికి సంబంధించిన విషయం కాదు ఇది, బట్ శక్తికి సంబంధించిన విషయం. మీరు సమయం గంట అయినా సరిపడుతుంది,
పది గంటలు అక్కర్లేదు, 2 గంటలు చాలు. కానీ శక్తి మటుకు మీకు ఎంత శక్తి ఉందో అంతా కావాలి. శక్తిలో మీరు హ్రాసం చేస్తే కుదరదు. కొంత శక్తి బిజినెస్లో పెడతాము, కొంత శక్తి ఏమో సంసారంలో పెడతాము, మీ అండ్ మైండ్ అని. కొంత శక్తి వీళ్ళతో ఏదో కలహం నడిపిస్తుంది దాంతో పెడతాము అని అలాగా కొంత శక్తి సోషల్ ఇష్యూస్లో ప్రవేశపెట్టి సోషల్ ఇష్యూస్లో తలదూర్చి అక్కడ ఒక కలహ వాతావరణాన్ని ఆల్రెడీ ఉంటుంది. సోషల్ ఇష్యూస్ అంటే కలహమే ఉంటుంది, ఇంకే ఉంటుంది. ఆ కలహంలో తలదూర్చి దాంతో సతమతమవుతో వాడిని ఎవరినో ద్వేషిస్తూ వాడి చేత ద్వేషింపబడుతూ కలెక్టివ్గా సపరేట్నెస్ పెట్టుకుని ఈ విధంగా మీరు ఎంత సమయం అక్కడ వెచ్చించారన్నది ముఖ్యం కాదు, అంత ముఖ్యం కాదు. ఒకప్పుడు దాంట్లో పడిపోతే సమయం కూడా ఉండదు. అంతకంటే మోర్ ఇంపార్టెంట్ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ కాదు, మెంటల్ ఎనర్జీ. ఆ మెంటల్ ఎనర్జీ మీకు డిసిపేట్ అయిపోతుంది. అప్పుడు మీకు ఆత్మవిచారం చేయటానికి కావలసిన ఆ ఇన్నర్ లేజర్, ఆ అంతరమైన స్పేస్, అవకాశం, ఆ విశ్రాంతి, విశ్రాంతి ఉండాలి. ఆత్మవిచారం ఏ పని చేయాలన్నా మీరు విశ్రాంతంగా ఉండాలి. విశ్రాంతి లేకుండా ఉంటే మీరు ఏ పని చేయలేరు. ఆ ఇన్నర్ కంఫర్ట్ లెవెల్స్ ఉండవు. కాబట్టి ఈ ప్రాపంచిక విషయాలకు చెందిన సకల కర్మలను కూడా త్యాగం చేసి, సాధనములను కూడా త్యాగం చేసేసి, కాబట్టి మీరు సన్యాసం పుచ్చుకుంటున్నంత మీ సృక్కు శ్రోమ ఏం చేస్తారంటే నువ్వు పట్టుకెళ్ళవా, నీకు కావాలా పట్టుకెళ్ళ. మీరు ఏదో విగ్రహం పూజ చేసేవారు, ఇప్పుడు ఏమో విగ్రహం పూజ చేస్తారా, నీ ఏం ఎందుకు అలా అడుగుతున్నావు, నాకు కావాలని పట్టుకెళ్ళు. అన్నీ పట్టుకెళ్ళు, ఏది కావాల్సిందో అది పట్టుకెళ్ళు అనే విధంగా త్యాగం చేసినట్లయితే అప్పుడు వాడు ఆత్మస్వరూపాన్ని తెలియగలుగుతాడు. తెలియడానికి కొత్తగా చేసేది ఏమి లేదు, అక్కడే ఉంటుంది. ఉన్నదాన్ని ఉందని తెలుసుకోవడమే. ఆవేదన అది కూడా బాగానే ఉంది, దాని నుంచే వచ్చింది, వ్యతిరేకం కాదు. నిర్రంటే నితరాం, లోతైన అని అర్థం. నెగిటివ్ కాదు, నెగిటివ్ పార్టికల్ కాదు. ఆవేదన ఒక రకమైన రోత పుట్టాలి. విరక్తి అనే మాట అలాగూ ఉంది, వైరాగ్యమో విరక్తి, వైముఖ్యం, విముఖత బాగుంది. ఇవన్నీ కూడా సిమిలర్ అర్థంలో ఉన్న మీనింగ్స్. ఆత్మార్థత్వాచ్చ సర్వస్య నిత్య ఆత్మైవ కేవలః త్యజేత్ తస్మాత్ క్రియా సర్వాః సాధనై సహ మోక్షవిత్ ఆత్మలాభ పరోలాభః ఇతి శాస్త్రోపపత్తయః అలాభోన్యాత్మలాభస్తు త్యజేత్ తస్మాదనాత్మతాం. ఈ లోకంలో లాభము అనే మాట ఒకటి ఉంటుంది. అసలు నిజానికి కొబ్బరికాయ లెక్క పెట్టేప్పుడు ఎలా లెక్క పెడతారంటే లాభము అని లెక్క పెడతారు. ఒకటి అనరు. ఒకటి అంటే ఇటు ఒక్కటేనా అని మనసుకి దుఃఖం కలిగినట్టుగా ఉంటుంది. ఒక కొబ్బరికాయ రెండు దిక్కువాలని అది దుఃఖం కలిగినట్టుగా ఉంటుంది. కాబట్టి ఒకటే అనరు. లాభం 2, 3, 4, 5, 6, 6, 1, 8 అని అలా లెక్క పెడతారు. 7 అనరు. ఎందుకంటే లాభం అనకపోతే లాభం రాదేమో, కొబ్బరికాయ లెక్క. 7 అంటే ఏడుస్తూ కూర్చోవాల్సి వస్తుందేమో, భయం భయం. లాభం లాభం అని వీటి చేత ఏదనిపిస్తుంది, లోపల ఒక భయం ఉంటుంది, ఒక పిరికితనం ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి ఎదరవాళ్ళ మీద విరుచుకుపడాలి అన్న అభిప్రాయం కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. అంతా ఎదరవాళ్లతో సంబంధం లేదు. మనలో మనకి, మన మీద మనకి ఏ రకమైన విశ్వాసం లేకుండా మనలో మనకి ఎప్పుడూ పిరికితనంతో బాధపడుతూ ఉండడం ఎదరవాళ్ళ మీద విరుచుకుపడే సమస్య కాదు. ఇది అది ఆ ధైర్యం, అది ధైర్యం కాదు. అది నేను ఆ ధైర్యం గురించి మాట్లాడలేదు. నిబ్బరంగా ఉండలేకపోవడం ఏమంటే, ఒకటి అంటే
వచ్చి ఇది రాకుండా పోతుంది. లాభం అంటే రాంది కూడా వచ్చేస్తుంది. ఏమిటి దాని అర్థం ఏంటి? అది ఆశ, ఆశ వల్ల నిర్మాణమైన భయం. వచ్చేది కూడా రాకుండా పోతుందేమో అనేది భయం, రావాలి అనేది ఆశ, ఆశ ఆశ నుండి భయం. ఏమిటి లాభం వస్తుందండి? మీరు లాభం వచ్చింది, ఏమిటి లాభం వస్తుంది? ఇప్పుడు కొబ్బరికాయ వ్యాపారం చేసి లాభం సంపాదించారు, ఎంతకాలం నుంచి 30 ఏళ్ళని సంపాదిస్తున్నారు, 30 ఏళ్ళ నుంచి లాభం వస్తూనే ఉంది. ఏమైంది ఆ లాభం అంటాను? ఏదో ఖర్చు అయిపోయింది. మీకు ఏమైనా సంతోషం కలిగి పూర్ణత్వం సంతోషం కలిగిందా? అవి అప్పుడే కలగలేటండి. మా పెద్ద అబ్బాయికి అప్పు చెప్పాలి కొబ్బరికాయ కొట్టు అంటే, అంటే వీడికి ఏం కలిగినట్టు? 30 ఏళ్ళు వీడు అసంతోషంగా ఉండిపోయి పెద్ద కొడుకు అప్ప చెప్పి మళ్ళీ ఫైనల్గా అసంతోషంగానే ఉండిపోతాడు. వాడేదో చేసుకుంటున్నాడు కదా, ఇంకా వాడిని హింస పెట్టకాయా అని భార్య అంటున్నా వినిపించుకోకుండా వాడు సరిగ్గా చేయట్లేదంటాడు కదా. వాడేదో ఎక్స్పాన్షన్ అంటే వీడు నేను చెప్పి పోగేసిందంతా తగలబెట్టేస్తాడేమో అని భయపడతాడు. ఇది కోనసీమ కొబ్బరికాయ వ్యాపారం దృష్టాంతం చెప్పాను. భయం ఓవైపు ఆశ, ఎక్స్పాన్షన్ అంటున్నాడు కదా, మనం 1000 సంపాదించాము వీడు 100 సంపాదిస్తాడేమో అని ఆశ, లక్షమాని దేవుడు ఉన్న వెయ్యో కూడా ఊడిపోతుందేమో అని భయం. ఏమిటి లాభం అండి? లాభం ఏమిటి లాభం చెప్పండి, ఏది లాభం? ఇప్పుడు వీడు పెళ్లి చేసుకుంటాడు, రిలేషన్స్లోకి వస్తే, అది ఇల్లు సంపాదించాడు అనుకోండి, ఇల్లు లభించింది, లాభమా? ఏమిటి లాభం? ఆ ఇల్లు వీడు నెత్తిన కొట్టుకుపోతాడా? ఏమి ఇల్లండి? ఒకవేళ 2 AC 3 AC ఇల్లు వేసి పెట్టేసుకుంటారు, ఏం చేసుకుంటారు? ఇల్లు ఎవరికో అద్దెకిచ్చి అది వసూలు చేసుకుంటూ ఉంటారు. అది వాడు సరిగ్గా ఇస్తాడో కూడా అని వీడికి బెంగ. తర్వాత 2 ఏళ్ళకోసారి అది పెంచాలి. వాడు పెంచాలంటాడు, వీడు పెంచాలంటాడు. ఈ సంసారం అయ్యా ఏం చెప్పుకుంటా? ఇవన్నీ తప్పవు, ఇవన్నీ ఉంటాయి లోకల్లో. దాంట్లో తప్పు ఏమీ లేదు. నేను తప్పు ఒప్పుల వ్యవస్థ చేయట్లేదు. హ్యూమన్ కాన్షియస్నెస్ ఎలా ఉందా అన్నది నేను పరిశీలిస్తున్నా. ఎవళ్ళనో తప్పు పట్టే ప్రయత్నం నేను చేయట్లేదు. నేను అలా ఎప్పుడు ప్రయత్నం చేయను కూడా. హ్యూమన్ కాన్షియస్నెస్ హౌ ఇట్ మూవ్స్. ఏమి మీకు నిద్ర పెట్టుకుంటారు చెప్పండి? అడ్డు ఇచ్చారు, అడ్డుకి ఇచ్చారు, ఆ అడ్డు డబ్బులు వస్తూ ఉంటాయి. ఏమి నెత్తి మీద పెట్టుకుంటారు? వాట్ విల్ యూ డూ? సో ఏదో ఒక లాభం ఉంది. ఈ బాహ్య వస్తువుల లాభం కంటే గొప్ప లాభం అది, దాన్ని పట్టుకోవాలి, అది లభించాలి, దాన్ని దొరికించుకోవాలి. వజ్రాలు వైడూర్యాలు దొరికించుకోవటం వల్ల ఏం ఉపయోగం ఉండదు, వాటిని దొరికించుకోవాలి. ఆత్మలాభం, తనలో ఉండే పూర్ణత్వాన్ని దొరికించుకోవాలి. డిజైర్లెస్ అండ్ ఫియర్లెస్ ప్యూర్ బీయింగ్ ఆత్మ అంటే వెరీ ప్రాక్టికల్. మీరు ఆత్మ బ్రహ్మ పదార్థము అని అలా దాన్ని దూరం పెట్టేయద్దు. డిజైర్లెస్ అండ్ ఫియర్లెస్ బీయింగ్, ఈగోలెస్ అవేర్నెస్ అంటే అహంకార మమకారాలు లేని ఆకాశము వంటి చేతన, ఎరుక. ఎరుక మీరే ఎరుక, మీకంటే భిన్నంగా ఏమి ఎరుక ఉండదు. మీకంటే భిన్నంగా ఉండేది ఎరుక కానిది, జడం. ఎరుక మీరే. ఎటువంటి ఎరుక? అహంకార మమకారములు లేని ఎరుక. అసలు ఎలా ఉంటుందో మీరు ఊహించి చూడండి. అహంకార మమకారములు, నాది అనే మాట లేదు, నాది అనే భావము లేదు. భావం అది, నాది అంటే అలా ఉన్న చేతులు, అలా అంటే నాది అవుతుంది. అలా ఉంటే స్పేస్, అంత స్పేస్. మిడతం బట్టు దృశ్యమనే సామెత ఒకటి ఉంది. వీడు అలా అలా ఉన్నాడు, తక్కువని పట్టుకున్నాడు, ఏదో ఉంది నా గుప్పిట్లో ఉన్నాడు, అది నాది. ఏం పట్టుకుంటారండి మీరు? ఏం పట్టుకుంటారు? ఏం పట్టుకుని మీరు నిలబెట్టగలుగుతారు? ఆఖరిని గుప్పిడి ఇలా విడిచిపెట్టి అవతలకు పోవాల్సిందే కదా, ఏదీ పట్టుకోలేరు. వీడు ఉంగరం పట్టుకుంటాడు, చచ్చిపోయేప్పుడు ఉంగరం పట్టుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారు? వీడిని ఉంగరం పట్టుకెళ్ళని ఇస్తారా? శ్మశానం దాకా పట్టుకెళ్ళని ఇవ్వరు. ఏం పట్టుకో, ఉంగరం కంటే దగ్గరగా ఇంకేం పట్టుకుంటాడు? ఉంగరం పట్టుకుని, అలా ఉంగరం పట్టుకుని చచ్చిపోతాడు.
అలా ఎక్కడో ఉంగరం ఎక్కడో ఉంగరం ఎక్కడో ఉంగరం పట్టుకుని అలా చచ్చిపోతుంది. దానికి ఏవో నవరత్నాలు లేకపోతే వజ్రాలు వైడూర్యాలు అలా పెట్టి చచ్చిపోతాయి. దీంట్లో రెండు రకాలు ఉంటాయి, రెండు రకాల వ్యామోహాలు ఉంటాయి. ఒకటి, ఇది ఖరీదైన వజ్రము, నేను ఇంత ధనాన్ని నా చేత్తో పట్టుకున్నాను అని ఒకడు అనుకుంటాడు. ఇంకొకడు అనుకుంటాడు, ఈ ఉంగరం పెట్టుకుంటే దేవతలు నాకేదో అక్కడ ఉద్ధరిస్తారని అనుకుంటాడు. వీడు ఉంగరం పెట్టుకుంటే దేవతలు ఉద్ధరిస్తారా? అసలు ఏమన్నా మీకు ఏమన్నా నచ్చిపోటుగా ఉందా అన్నమాట? నాకు ఎందుకునో అలా ఉండదు, ఈ సృష్టి అలా ఉండదని నాకు అనిపిస్తుంది. అలా మీరు దేవతలకు ఏదైనా సేవ చేస్తే వాళ్ళు మీకు సేవ చేస్తారేమో, కానీ మీరు రంగురాయి ఉంగరంలో పెట్టుకుంటే దేవతలు ఖుషి అయిపోయి మీకు ఏదో నెత్తి మీద పోస్తారని నాకు అనిపించట్లేదా? అలా ఉండదు ఈ సృష్టి అని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తే మీరు అట్టి పెట్టుకోండి, నన్ను మీరు ఫాలో కావద్దు. ఈ సృష్టి అలా ఉండదేమో అనిపిస్తుంది ఎందుకంటే నాకు అలా అనిపించలేదు. ఐ డి నాట్ అపీల్ టు మీ సమ్హౌ ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్ అని నాకు అనిపిస్తుంది. ఏ ఫీలింగ్ ఉంది, నథింగ్ మోర్. నాకు ప్రూఫ్ ఏమీ లేదు. ఉండదనే ప్రూఫ్ నా దగ్గర లేదు, ఉంటుందనే ప్రూఫ్ మీ దగ్గర లేదు. ప్రూఫ్లు ఏం లేవు. నాకు అలా అనిపించింది. భ్రాంతి ప్రమాణసిద్ధమా యుక్తిసిద్ధమా అని అడిగారు తార్కికులు. అధ్యాస అంటే శంకరులు అన్నారు, ఏమోరా ప్రమాణసిద్ధమైతే కాదు. ఇప్పుడు కన్నుతో చూసి ఆహా నేను పాము చూశానంటే, చూసిన చూస్తే పాము ఎందుకు కనపడాలి? సరిగ్గా చూస్తే పాము ఎందుకు కనపడాలి? అక్కడ పాము లేదుగా. కాబట్టి ప్రమాణసిద్ధము కాదు అది, చూపు వల్ల సిద్ధించిన పాము కాదండి. సరిగ్గా చూస్తే పాము ఉండదండి అక్కడ, యుక్తి చేత అసలే సిద్ధించలేదు. కాబట్టి లేదని అనడానికి లేదు. ప్రమాణసిద్ధము కాదు, యుక్తిశుద్ధము కాదు, కానీ అనుభవ సిద్ధము అన్నారు. ఏమిటి అనుభవం అంటే? నేను ఏదో పొరపాటు చేశానేమో అనే అనుభవం నిజంగా లేదా ఉంది, అదే అనుభవం అంటే. దానికి యుక్తి లేదు, ప్రమాణము లేదు, పొరపాటు అనేది అనుభవంలో ఉంది. అలాగా నాకేమనిపిస్తోందంటే, నేను యుక్తి చెప్పలేను, ప్రమాణం నేను చెప్పలేను, కానీ నా అనుభవం నేను చెప్తున్నాను. ఈ లోకంలో, ఈ సృష్టిలో, పరమేశ్వరుడి సృష్టిలో అలా ఉండవు విషయాలు, అలా థింగ్స్ అలా ఉండవు. దే డోంట్ వర్క్ లైక్ దాట్. కాబట్టి వీడు ఎలా పట్టుకుంటాడు, ఆ ఉంగరాలు అలా పట్టుకుంటాడు. నేను ఈ ఉంగరాలు పెట్టుకున్నాను అని ఎంతో లాభం అని అనుకుంటాడు. ఒకప్పుడు పిల్లనిచ్చిన మామగారిని పీడించే ఉంగరం సంపాదిస్తాడు. ఒకప్పుడు అలా కూడా ఉంటుంది. సో అలా పట్టుకుంటాడు, లాభం అనుకుంటాడు, అట్టి పెట్టుకుంటాడా పోతుంది. ఏది మీకు లాభం కాదండి. అల్టిమేట్గా ఏది నాది అని మీరు నిక్కచ్చిగా అబాధితంగా, అంటే అది నెగేట్ అవ్వకూడదు. ఇంకా నాది అంటే నాదిగానే ఉండిపోవాలి, నెగేట్ అవ్వకూడదు. నాది అని నెగేట్ అవని విధంగా మీరు దేనిని నాది అని అనుకోగలుగుతారో దాన్నే పట్టుకోవాలి నాది అని. ఇల్లు నాది అని పట్టుకోగలమా? పట్టుకోలేదు. ఇంక పట్టుకుంది అది. రిలేషన్షిప్ నాది అని పట్టుకోగలమా? పట్టుకోలేము. వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేయాలంటే వీధిలో పడాలని నా అభిప్రాయం కాదు. మానసికంగా హోల్డింగ్ ఆన్ టు ఉండకూడదు, ఎందుకంటే ఇట్ విల్ బైండ్, రోచ్యతి, అవరోధం అయిపోతుంది. కాబట్టి మీరు నాది 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 అని పట్టుకోవడం మానేస్తే కానీ అసలైనది దొరకదు. అందుకోసం శాస్త్రాలు ఏమని చెప్తున్నాయంటే, ఆత్మలాభాన్న పరం విద్యతే అని ఒక వాక్యం ఉన్నది. ఆత్మస్వరూపాన్ని దొరికించుకోవడం కంటే గొప్ప లాభము ఇంకొకటి లేదు. ఆత్మలాభాత్ పరో లాభో నాస్తీతి కవయో విదుహు అని సురేశ్వరాచార్యులు దక్షిణామూర్తి స్తోత్రానికి వ్రాసిన మానసోల్లాసము అనే వార్తికల్లో అంటారు. అంచేత ఆత్మవస్తువునే శంకరులు ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో ప్రతిపాదిస్తున్నారు. ఎందుకంటే ఆత్మలాభం కంటే గొప్ప లాభము మరి ఒకటి లేదు కనుక అని అంటారు. సో ఆ మాట ఆయన శంకరుల దగ్గర నుంచే పట్టుకొచ్చారు. ఆత్మలాభ పరో లాభ. ఇప్పుడు వీడు ఎలా ఉంటుందంటే, డబ్బు వెనకాల పడి భార్యని పిల్లల్ని వదులుకుంటాడు, అంటే వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తాడు, డబ్బు సంపాదించడంలో పడతాడు. డబ్బు 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 అని అలాగా ఒక అంబిషస్గా డబ్బు వెనకాల పోతూ ఉంటాడు. డబ్బు వెనకాల పోయి డబ్బు మూట కట్టడం హడావిల్లో ఉంటాడు. ఈ లోపల భార్య ఉంటుంది కదా, భార్య
వీడి కోసం వేచి ఉండి చూసి వేచి చూసి వేచి చూసి వేచి చూసి విసిగి వేశారు. వీడిని వీడి కోసం వేచి చూడడం కంటే ఇంకా అసలు చుట్టుపక్కల ఏముందా అని అప్పుడు మొట్టమొదటిసారి ఇటువంటి చూస్తే అక్కడ ఎవడో కనపడతాడు, వాడు ఆకర్షణీయంగా కనపడతాడు. వీడి మొహం ఇచ్చా వీడి కోసం ఏడాది వేచి చూసినా ఇప్పుడు మనకేసో చూడలేదు. వీడేదో ఎర్రగా బుర్రగా ఉన్నాడు, అడిగేసి చూడగానే వాడు మళ్ళీ తిరిగి చూసేస్తున్నాడు. ఇదేదో డిఫరెంట్గా ఉందని ఆవిడ అనుకుంటుంది. సమ్వాట్ డిఫరెంట్, సేమ్ స్లైట్లీ, సత్యంలో డిఫరెంట్ ఈ ఎక్స్పీరియన్స్, సత్యంలో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బికాజ్ వీడి కేసు చూస్తున్నంతకాలం వాడు బిజీగా ఉంటాడు, ఆఫీస్లో ఏదో ఏదో కాన్ఫరెన్స్లో ఉంటాడు, బిజినెస్ కాన్ఫరెన్స్లో ఉంటాడు, రాత్రి 9:30 అయినా ఇంటికి రాడు. అప్పుడు మీ పక్కన ఎవడో కుర్రాడు ఒకడో యంగ్ మ్యాన్ ఎవడో ఉంటే వాడి కేసు చూస్తే వాడు మళ్ళీ తిరిగి ప్రేమగా చూస్తాడు. లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఆ అంబిషన్ కారణంగా భార్యను కోల్పోతాడు. ఏమండి, అది ఆ అంబిషన్ను అట్టపెట్టుకుని భార్యను కూడా అట్టపెట్టుకుంటే సంతానాన్ని కోల్పోతాడు. సంతానంతో రిలేషన్ చేయబోతుంది, సంతానంతో కూడా రిలేషన్ అట్టపెట్టుకుంటే ఇవన్నీ అట్టపెట్టుకుంటే ఆత్మస్వరూపంతో రిలేషన్ పోతుంది. అల్టిమేట్గా వీడు ఈజ్ ది లూసర్. యూ డోంట్ కీప్ ఎనీథింగ్, అన్నీ పోయివే ఇవి, మనం పట్టుకున్నవన్నీ పోయివే, ఏది మిగలదు. ఏది పట్టుకుంటే పోదో అది పట్టుకోవడం మనకి చేత కాదు. చూడండి ఎంత దురదృష్టమో. కాబట్టి ఆత్మలాభాన్ని మించింది వేరే ఏది లేదు. ఏమండి, ఈ ఆత్మను దొరికించుకోవడం ఎలాగా? వాస్తవానికి నువ్వు దాన్ని పట్టుకోనక్కర్లా, అదే నిన్ను పట్టుకుంటుంది. నిజంగా మీరు ఆత్మనిష్టని అభ్యసించినట్లయితే మీరు ఆత్మని పట్టుకోరు, అది మిమ్మల్ని పట్టించుకుంటుంది, తన దగ్గరికి లాక్కుంటుంది. సో ఎటొచ్చి మీరు దానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. ఆత్మస్వరూపాన్ని పొందటానికి మీరు ఛాన్స్ ఇవ్వాలి. ఛాన్స్ ఇవ్వాలంటే అర్థం ఏమిటి? మీరు అసత్యము అనిత్యమును పట్టుకోవడం మానేయాలి, వాటి మీద ఉండే ఆసక్తిని వదిలిపెట్టాలి. అసత్యాన్ని అనిత్యాన్ని పట్టుకొనుట అనేది మానేయాలి. మీకు ఎప్పుడు కూడా మనస్సు బాగులేదనుకోండి. ఎందుకు బాగులేదు మనస్సు అంటే, మీరు సంసారంలో ఏదో పట్టుకోవాలని ప్రయత్నం చేశారన్నమాట, అది మీకు దొరకలేదన్నమాట. అప్పుడు మనస్సు చెడిపోతుంది. మనస్సు చెడిపోయినప్పుడు ఆత్మవిచారంలో కూర్చున్నారనుకోండి, మీరు ఆత్మని రూపణము క్లాసులో కూర్చున్నారనుకోండి, మిమ్మల్ని ఆలోచించుకుని ఇలా చేస్తుంది. మనస్సు బాగులేనప్పుడు పురాణ కాలక్షేపం ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చున్నారనుకోండి, ఏదో కొంతసేపు ఈ మనో వికారం ఉన్నదే మనస్సులోని వికారము, దాని నుంచి డైవర్షన్ వస్తుంది. సమ్ డైవర్షన్, సినిమాకి వెళితే ఒక డైవర్షన్ వస్తుంది, సినిమాకైనా వెళ్ళినట్టు డైవర్షన్, లేదా పురాణానికైనా వెళ్ళినట్టు ఇంకో రకం డైవర్షన్. సినిమాకి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయి, డైవర్షను. పురాణానికి వెళ్తే డబ్బులు ఖర్చు అవ్వవు, ఓవర్ అండ్ అబో కొంత పుణ్యం కూడా రావచ్చు, బట్ స్టిల్ డైవర్షన్. మిమ్మల్ని ఆలోచించుకునేట్లా చేయదండి, డైవర్షన్ అయితే అవును. కానీ మీరు ఆత్మస్వరూపానికి సంబంధించిన విచారంలో ప్రవేశించారనుకోండి, ఇట్ ఈజ్ నాట్ ఎ డైవర్షన్ నౌ, ఇట్ గివ్స్ ఎన్ అకేషన్ టు ఇంట్రాస్పెక్ట్. అంతర్ముఖుడు కావడానికి అకేషన్ లభిస్తుంది. కాబట్టి మీరు అసత్యాన్ని అనిత్యాన్ని పట్టుకుంటూ ఉన్నంతసేపు, లాభం 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 అనే అసత్యాన్ని అనిత్యాన్ని పట్టుకుంటూ ఉన్నంతసేపు మీకు ఆ అసత్యము అనిత్యము ఎలాగూ దొరికేది కాదు. అసత్యం కాబట్టి దొరికినా దొరికినట్లు కాదు, అనిత్యం కాబట్టి దొరికినా దొరికినట్టు కాదు. అనిత్యం దొరికినట్ట దొరకనట్ట, దొరికినట్టు కాదు దొరకనట్టు కాదు. అసత్యం అనిత్యం, అసలైన సత్యాన్ని ఎలాగూ పోగొట్టుకుంటారు. కానీ ఎప్పుడైతే అసత్యాన్ని అనిత్యాన్ని ఆసక్తి పెట్టుకోవడం మానేస్తారో, అంతే మీరు చేయాల్సిందే, మానేస్తారో సత్య వస్తువు వేగంగా శీఘ్రంగా అదేదో ఒక పెద్ద గంగానది ఆకాశం నుంచి భూమండలం మీదకి అవతరించినట్టుగా ఆ జ్ఞానము, ఆత్మస్వరూపము, ఆ చైతన్యము
మిమ్మల్ని కప్పేసి తనలోకి మిమ్మల్ని తీసేసుకుంటాడు. ఆత్మలాభం, ఆత్మలాభాత్ పరోలాభ నాస్తి ఇది ఆత్మలాభ పరోలాభ. ఆత్మలాభాత్ అంటే పరోలాభ నాస్తి అన్నారు. ఆత్మలాభ అంటే ఇంకా నాస్తి అక్కర్లా. అన్నిటికంటే గొప్ప లాభము ఆత్మలాభము ఇది అని శాస్త్రోపపత్తయ, వేదాంత శాస్త్రము యొక్క యుక్తియుక్తమైన వచనములు గలవు. ఉపపత్తి అంటే యుక్తితో కూడిన వచనం. ఆత్మలాభమే అన్నిటికంటే గొప్ప లాభము. అన్యాత్మలాభస్తు తు దీనికి భిన్నముగా అన్యాత్మలాభ, ఆత్మ కంటే భిన్నమైన దాని యొక్క లాభము అలా పెట్టుకోండి. అన్యాత్మ అంటే ఆత్మాన్య అన్నమాట. అలాభ లాభమే కాదు. ఆత్మ కంటే భిన్నమైనది రాదు దొరికిందండి అంటే అది లాభంలాగా అనిపిస్తుందండి. ఉంటే అజ్ఞానం చేత అది లాభమా అన్నట్లు అనిపిస్తుంది. అది లాభమే కాదు. తస్మాత్ అందువలన అనాత్మతాం ఆత్మకాని దాని అందలి దృష్టిని త్యజేత్ విడిచిపెట్టవలేను. అనాత్మ వెనకాల పడే లక్షణం ఉంది చూసారా, దాన్ని విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టేస్తే ఆ ఆత్మస్వరూపము అది సూర్యోదయమైనట్టుగా మన హృదయంలో స్విఫ్ట్గా వేగంగా ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించినప్పుడు మీ హృదయం అంతా కూడా ప్రేమ పూర్ణమైపోతుంది, ప్రేమతో నిండిపోతుంది. చాలా డైనమిక్గా ఉంటుందండి జ్ఞానం. జ్ఞానం అంటే వీడు బండరాయిలో మూలపడి ఉంటాడని మీరు అనుకోద్దు. చాలా డైనమిక్గా ఉంటుంది, ప్రేమ పూర్ణంగా అయిపోతుంది. తర్వాత మీ ప్రేమ ఎలా ఉంటుందంటే మీకు ఛాయిస్లు ఏముండవు. నాకు ఇది కావాలి అది కావాలి అది వద్దు ఇది అలా ఏముండవు. ఇంకా వద్దు లేదు కావాలి లేదు, ఆ రెండు మాటలు అవతలిపోతాయి. ఏదో ఏది ఏదో తలదాచుకోవడానికో లేకపోతే కడుపు నింపుకోవడానికో ఏదో అవసరం అవుతుంది వస్తూ ఉంటుంది. వద్దు అనే మాట లేదు, కావాలి అనే మాట ఉండదు. నో ఛాయిసెస్. తర్వాత వస్తువుల విషయంలో తర్వాత వాసనలు ఉండవు, వాసనలు ఉండవు. ఆత్మజ్ఞానము అది వీడిలో అలా ప్రకాశిస్తున్నప్పుడు ఏదో ఒకప్పుడు లోభం ఉండేది, ఆ లోభ వాసన వల్ల మళ్ళీ బంగారం మీద వాసన ఉందనుకోండి, ఏదో ఆత్మ ఆత్మ అంటూ ఉన్న బంగారం కనపడినప్పుడు బంగారం పట్టుకోవడం మళ్ళీ. రుద్రాక్షలు బంగారంలో ఉంటే బాగుంటుందని మళ్ళీ దాంట్లో బంగారం పెట్టడం. రుద్రాక్షకి బంగారం ఎందుకంటే పురుగు ఉస్తాడు పెడితే సరిపడుతుంది. 108 రుద్రాక్షలే నీకు కావాల్సి వస్తే ఈ పురుగు ఉస్తాడు ఉంటుంది చూడండి, కొంచెం గట్టిగా ఉండే తాడు అసభాలు తెగిపోకుండా ఉండడం కోసం ఆ పురుగు ఉస్తాడు పెట్టేస్తే దాన్ని ఇలా ఇలా తిప్పచ్చు. అసలు శాస్త్రంలో ఏం చెప్పారో తెలుసునండి, అన్ని మాలల కంటే కరమాల శ్రేష్టము అని చెప్పారు. పెద్ద చర్చ పురాణాల్లో రుద్రాక్షమాలయ, తులసిమాలయ, స్ఫటికమాలయ ఈ మూడు ప్రసిద్ధమైనవి. కొంచెం అప్రసిద్ధమైన మాలలు ఉన్నాయి. పద్మంలో గింజలుంటాయి, పద్మంలో లోటస్లో గింజలుంటాయి. ఆ గింజలన్నింటినీ పోగేసి అవి కూడా గట్టిగా ఉంటాయి. అంటే రుద్రాక్ష అంత గట్టిగా ఉండవు, అవి ఉండిట్లా ఉంటాయి. వాటికి చిల్లులు పెట్టి చిల్లులు పెట్టమంటే వాడు ఎవడో పెడతాడు. వేడిగా ఉన్నటువంటి సూది, బాగా ఎర్రగా కాల్చిన సూది పెట్టుకుంటే ఆ సూది ఇలా గిరగిరా తిరుగుతుంటే ఈ పద్మపు గింజను ఇలా పట్టుకుని ఒక టాంగ్తో మధ్యలో ప్రవేశపెడితే చిల్లు పడుతుంది. చిల్లు పెట్టి అది దాన్ని పద్మబీజమాల అంటారు. ఏది గొప్పది అనే దాని మీద పురాణాల్లో చర్చలు ఉన్నాయి. సో ఒకసారి నేను రుద్రాక్ష జపం చేస్తూ ఉండేవాడిని, ఒకసారి సడన్గా ఎక్కడో స్ఫటికం మాల పట్టుకున్నా, దాన్ని తిప్పడం మొదలుపెట్టా. శాస్త్రి గారు సుబ్రహ్మణ్య గారు అడిగారు ఏమిటో స్ఫటిక మాల తింటున్నా ఏమిటది అంటే, రుద్రాక్ష మాల కంటే స్ఫటికమాల శ్రేష్టమని నారద మహర్షి స్ఫటికమాల అయితే చేస్తాడని
మనకి మాఘంలో వచ్చింది కదా అని అన్న, అవును కరెక్ట్ కానీ కాదు కొన్నాడు పడికి వాళ్ళు తిప్పుతుంటే ఆ తిప్పుకుంటాడు. సరే అలాగా పడికి వాళ్ళు తిప్పుతుంటే తర్వాత ఎక్కడో ఏ శివపురాణంలో లేకపోతే విష్ణు పురాణంలో చదువుతుంటే కరమాలా సర్వశ్రేష్ట అని ఉంది. ఓ అన్ని సరి వీటన్నిటికంటే ఇది శ్రేష్ట అంట, పైగా పది ఇది శ్రేష్టం. ఓ అండి ఇది ఇది బాగుంది అన్నిటికంటే ఇవి మళ్ళీ ఉంటే దాన్ని భద్రపరుచుకోవాలి, సజ్జలో పెట్టుకోవాలి, ఎవడైనా తీసుకుంటాడే వాళ్ళు ఏమండి ఇది అంటే వాసన. ఇంకా ఏదో బంగారపు వాసన ఉంటుంది, ఆ బంగారాన్ని రుద్రాక్షలు పెట్టి మెడలో వేసుకోవడం, ఏదో చేయడం, ఏదో సంథింగ్ అది కూర్చున్నా కూర్చి ఏదో చేస్తూ ఉంటున్నా. ఈ ఆత్మ ఆత్మసాక్ష ఆత్మస్వరూపమును పట్టుకున్న వాడికి వాసనలన్నీ పోతాయి, వాడికి ఏ వాసన మిగలదు. తర్వాత మామూలుగా వీడు సోదరుడు, ఈమె మన మన బంధువు, వీడు బంధువు అని ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. ఆసక్తి ఉండదు జ్ఞానికి, నో పర్టికులర్ అటాచ్మెంట్ టు ఎనీథింగ్. కానీ లవ్ ప్రేమ ఉంటుంది, సర్వమును ప్రేమించుట. అభయ ఎంత బాగుందండి, ఎంత బుద్ధిగా ఉందని ప్రేమిస్తాడు, కానీ దేన్ని పట్టుకోడు. అది ఆత్మలాభం అంటే ఆ విధంగా ఉంటుంది, చాలా ప్రాక్టికల్గా ఉంటుందండి. అదేదో మూర్ఖంగానో ముద్దులాగానో ముద్దులా పడి ఉంటాడని అనుకోద్దు మీరు. ఆత్మజ్ఞానం అంటే వాడు ముద్దు కాదు, దున్నాపోతులాగా అయిపోతాడని అనుకోద్దు. ఆత్మజ్ఞానం అంటే చాలా డైనమిక్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, చాలా గొప్ప విషయం. కాబట్టి అనాత్మతాం చేయటం విడిచిపెట్టడం ఏముంది, త్యాగం చేయటం అభ్యాసం చేయాలి. ఆత్మలాభ పరోలాభ ఇతి శాస్త్రోపపత్తయ, అలాభోన్యాత్మలాభస్తు త్యజేత్తస్మాదనాత్మతాం. ఇప్పుడు శ్లోకంలో సడన్గా టాపిక్ మారినట్టు అనిపిస్తుంది, టాపిక్ మారలేదు కానీ కొంచెం ఆ ప్రక్రియ కొద్దిగా మారుతుంది. ఇప్పుడు సాంఖ్యులు ఉన్నారు, సాంఖ్య సిద్ధాంత ఖండనం ఉంది మళ్ళీ రెండు మూడు శ్లోకాలు. సాంఖ్యులు ఉన్నారు, ఈ ప్రధానవాదులు, ఈ జగత్తు ప్రధానమునే త్రిగుణాత్మకమైన ప్రధానం నుంచి పుట్టింది. మీరు విన్న కథేనండి ఇది, సత్ప్రజస్తమ గుణాత్మకము ప్రధానము అనే ఒక జడం ఒకటి ఉంది, అది గుణ సామ్యమైతే ప్రళయము, గుణంలో క్షోభం వచ్చి గుణంలో ఉండే సామ్యం చెదిరిపోయి వైషమ్యం వచ్చినట్లయితే జగత్తు. ఈ ప్రధానము సత్యము, ప్రధానము కంటే భిన్నంగా పురుషుడు ఉంటాడు చేతనుడు, పురుషులు అనేకము, వాళ్ళకే జీవులని పేరు, ఈశ్వరుడు అనేవాడెవడో ఉండడు. ఈ ప్రధానం పరిణమించి జగత్తు పుడుతుంది, జగత్తు సత్యము. ప్రధానం అసలు ఎందుకు పరిణమించాలి, దానికి పరిణామం రావడానికి హేతు ఏమిటి అంటే పురుషుని యొక్క భోగము కొరకు అది పరిణామాన్ని చెందుతుంది. అది పరిణమించి జగత్తు రావాలి, జగత్తు వస్తే ఆ జగత్తులో భోగిస్తే వాడు బద్ధుడవుతాడు. భోగించడం అంటే సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు, జగత్తుతో తాదాత్ ప్రకృతి అంటారు దాన్ని, ప్రకృతి తాదాత్మ్యం వలన వాడు సుఖ దుఃఖాలని భోగిస్తూ బద్ధుడిగా ఉంటాడు. ప్రకృతి వివేకము వలన అంటే ఇది ప్రకృతి నేనిది కాదు అని తిరస్కరించటం వలన ఆ ప్రకృతి అలా పడి ఉంటుంది, వీడు మోక్షాన్ని పొందుతాడు. అపవర్గము భోగ అపవర్గములు, భోగము అంటే దేని యొక్క భోగము, ప్రకృతితో భోగము. అపవర్గము అంటే దేని నుండి అపాదానం ఉండాలి, అపవర్గము కావాలంటే అపాదానం ఉండాలి. దేని నుండి విముక్తి, ప్రకృతి నుండి విముక్తి. ప్రకృతి అనేది లేకపోతే అటు భోగము లేదు ఇటు మోక్షము లేదు, ప్రకృతి అనేది ఉండాలి. ప్రకృతి ఉంటేనే ప్రకృతి నుండి బంధం నిర్ధారితమవుతుంది, ప్రకృతి తాదాత్మ్యము అనేది, ప్రకృతి తాదాత్మ్య నిరాకరణము అనే మోక్షము నిర్ధారితమవుతుంది. కాబట్టి మోక్షం ఉండాలంటే ప్రకృతి ఉండాలి, ప్రకృతి ఉండాలంటే ప్రధానంలో పరిణామం రావాలి. ఇదో వాదం, మోక్షవాదం. వాళ్ళు అలా చెప్తారు మోక్షం. మరి ఇప్పుడు మనం చెప్తున్నది అలా లేదుగా, మోక్షం పట్టుకునేది కాదు, విధులు పెట్టేది కాదు, వచ్చేది కాదు, పోయేది కాదు, ఎప్పుడు ఉన్నదే అని చెప్తున్నాక ఎప్పుడు ఉన్నది కాదుగా. అక్కడ ప్రధానం పరిణమించి ప్రకృతి ఉండి ప్రకృతిని తిరస్కరించినప్పుడు వచ్చేది మోక్షం. ఆ వాదం అంతా ఏమవుతుంది, దాన్ని ప్రస్తావించి కొట్టేస్తారు. ఓకే,
ప్రస్తావిస్తున్నారు. గుణానాం సమభావస్య భ్రంశో నహ్యుపపద్యతే అవిద్యాదే ప్రసుప్తత్వాత్ నచాన్యో హేతురుచ్యతే. అదే ఇప్పుడు అసలు ప్రకృతి రావడము, ప్రకృతి నుంచి విముక్తియే మోక్షము అని చెప్పడము అంటే అని ఉండాలంటే అసలు ప్రకృతి యొక్క పరిణామమే కుదరదయా? జగత్తు మిథ్యది. ప్రకృతి జడ ప్రధానము పరిణమించి ఈ ప్రకృతి వచ్చింది కాబట్టి అది సత్యం, ఇది సత్యం, పరిణామం సత్యం, ఇదంతా ఏం కుదరటం. అసలు జడ ప్రధానము పరిణామాన్ని చెందింది, మోడిఫికేషన్, దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటారు, పరిణామాన్ని చెందింది అని నువ్వు అన్నావు కదా. అది పరిణామం చెందకముందు ఎలా ఉంది? సమభావము కలిగి ఉన్నది, ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియంలో ఉన్నది ఆ ఈక్విలిబ్రియం నుంచి జారిపోయి ఈ వైషమ్యంలోకి పడి అప్పుడు ప్రకృతి నిర్మాణం అవడము అని నువ్వు అంటావే, అసలు ఈక్విలిబ్రియం నుంచి ఎందుకు జారిపోవాలి? దానికేమీ హేతు ఏమీ లేదు. వై షుడ్ ఇట్ ఫాల్ డౌన్ ఫ్రమ్ ఈక్విలిబ్రియం? ఈక్విలిబ్రియంలో ఉంది. ఏముంది? జడ ప్రధానమే ఉంది, ఇంకేమీ లేదు. ఈశ్వరుడు లేడు, కాలము లేదు, కాలం ప్రధానం నుంచి పరిణామంలో వస్తుంది, దేశము లేదు, పురుషులు జీవులు ఉన్నారు, పురుషుడికి ప్రకృతికి సంబంధం లేదు. సంబంధం వల్ల అది ఏదైనా జారింది అంటే సంబంధం, ప్రకృతి పురుషులకు సంబంధం లేదు, వాళ్ళ సిద్ధాంతమే. అటువంటిప్పుడు ఆ పరిణామం, ఆ ప్రకృతి ప్రధానము సమభావం నుంచి జారిపోయి విషమభావంలో పడి తద్వారా ప్రకృతి నిర్మాణమయ్యి అప్పుడు ఈ చేతనము దాంట్లో బంధింపబడి, ఇదంతా అసలు అంతదాకా రానే రాదు. అసలు అసలు సమభావం నుంచి జారిపోవుటయే లేదు, దానికే అవకాశము లేదు. కాబట్టి నీ థీసిస్ నిలబడదు. గుణానాం సత్వరజస్తమో గుణముల యొక్క సమభావస్య సమత్వస్థితి యొక్క భ్రంశ జారిపోవుట హి న ఉపపద్యతే, సుతరాము పొసగుటలేదు. ఏంటంటే నిశ్చయం, నిశ్చయంగా పొసగుటలేదు. ఎన్నో రీజన్, జడ ప్రధానము సమభావంలో ఉన్నది, అది చెదిరిపోయి జగద్రూపంగా మారిపోవడానికి ఎన్నో రీజన్. యు కెనాట్ ఎస్టాబ్లిష్ ఇట్. ఎందుకో తెలుసిన, ప్రళయం అంటే ఏమిటో చెప్పు. ప్రళయము అంటే ఈ ప్రకృతి అంతా కూడా సత్వజస్తమోగుణముల యొక్క వైషమ్యం నుంచి పుట్టిన ఈ ప్రకృతి విలీనమగిటిపోవటయే ప్రళయము. విలీనమవుతుంది అంటే దేంట్లో విలీనమవుతుంది అంటే అజ్ఞానంలో, అవిద్యలో విలీనమవుతుంది అని చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే ధర్మాధర్మములు అని ఉంటాయి, పుణ్యపాపములు, ధర్మాధర్మములు, అవి బీజరూపంగా ఉంటాయి. అవి ఈ అవన్నీ తర్వాత మళ్ళీ మళ్ళీ ఉత్పన్నమవుతాయి. కానీ ముందు ఆ బీజరూపమైన ధర్మాధర్మములు, కర్మ సంస్కారములు, కర్మవాసనల రూపంగా ఈ జగత్తంతా విలీనమైపోతుంది. జీవుల యొక్క ధర్మాధర్మాలను బట్టే జగత్తు వస్తుందండి. జీవుల ధర్మాధర్మాలు విలీనమైతే జగత్తు కూడా విలీనమైపోతుంది అని నువ్వు చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా విలీనమైపోయినటువంటి జగత్తు దేంట్లో విలీనమైనట్టు? ఇప్పుడు త్రిగుణముల యొక్క సమావస్థలో విలీనమైపోయిన జగత్తు, ఆ విద్య అనే దాని ఎందు, ధర్మాధర్మముల వాసనారూపమైన బీజావస్థ ఎందు, దానికే సమత్వము అని పేరు. దాని ఎందు విలీనమైన జగత్తు తిరిగి మళ్ళీ డిస్టర్బ్ అయ్యి బయటికి రావడానికి హేతువేమీ లేదు. విలీనమైంది విలీనమైనట్టుగానే పడి ఉండాలి, హేతువు లేదు. కాదు, ఈశ్వరుడు దాన్ని అలా మూవ్ చేస్తాడు అంటే వాళ్ళు ఈశ్వరుని ఒప్పరు. ఎనినో ఈశ్వర, ఈశ్వరుని పెట్టుకుంటే అది జడం కదా, జడం తనంత తాను ఏం కదులుతుంది, వీడు కదిపివాడు ఉన్నాడు, కదిపోయాడు కాబట్టి పొసగుతుంది లేవయ్యా అని ఓ సమాధానం చెప్పచ్చు. నీకు ఈశ్వరుడు లేడు కదా, నువ్వు ఎంతసేపు ప్రధానము జడ ప్రధానమే ఉంది,
జడ ప్రధానంలో జీవుల యొక్క కర్మవాసనలన్నీ లీనమై ఉన్నాయి. అది జడములే, కర్మవాసనలు జడములే, అజ్ఞానము జడమే, అంతా జడమే. ఆ జడమును కదిపేటువంటి ఈశ్వరుడు లేడని నువ్వు అంటావు కాబట్టి అసలు జగత్తు యొక్క ప్రకటమగుటయే పొసగదు. కాబట్టి అసలు బంధాన్ని నువ్వు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తావు, నీ సిద్ధాంతంలో వ్యవస్థ కుదరదు అని కొంత టెక్నికల్గా చెప్తున్నారు. ఈ టెక్నికాలిటీస్ పూర్తి చేసి అసలు పాయింట్కి వస్తా. అవిద్యాదేహే అజ్ఞానము ధర్మాధర్మములు మొదలైనవి ప్రసుప్తత్వాత్ నిద్రావస్థయందువలే విలీనమైపోవుట వలన భ్రంశః నా ఉపపద్యతే సమభావము చెదిరి జగత్తుగా గుట పొసగదు. కొని ఈశ్వరుడు కదుపుతాడేమో అంటే అన్యః హేతు ప్రధానములో మార్పును తెచ్చే ఈశ్వరుడు అనే ఇంకో హేతువు నా ఉచ్యతే నీ చేత చెప్పబడుట లేదు. ఈ శ్లోకాలని పదాలు సూత్ర రూపంగా ఉంటాయి, మనం వాటిని జాగ్రత్తగా ముడిపెట్టుకుని వాక్యాన్ని తయారు చేసుకోవాలి. అది అదొక స్టైలు, కారికలు అంటారు వీటిని. కారిక అంటే మొత్తం అంతా మీకు అన్నం కూర పప్పు పులుసు అన్నీ కలిపేసి ముద్దలు నోట్లో పెట్టినట్టుగా ఉండవు. అలాగే ఇక్కడ ఒకటి అలా చల్లా చెదరుగా పండుంటాయి పదాలు. అన్యో హేతు హూన ఉచ్యతే ఇంకొక హేతువు చెప్పబడుట లేదు అనేసి ఊరుకుంటే అది ఏమీ తెలీదు. ఇంకో హేతు ఏమిటి, ఈశ్వరుడు అనే హేతు ఒకటి ఉన్నాడు, దాన్ని వాళ్ళు చెప్పట్లేదు, వాళ్ళు అంగీకరించట్లేదు. అది మనస్సులో పెట్టుకుని ఆ మాట అంటారు. చాలా సూచకంగా ఉంటాయి తప్ప వివరణ రూపంగా ఉండవు. ఇతరేతర హేతుత్వే ప్రవృత్తి స్యాత్ సదానవా నియమో న ప్రవృత్తీనాం గుణేష్వాత్మనివా భవేత్. ఇప్పుడు ఈశ్వరుడనేవాడు పైనుంచి వచ్చి దీన్ని డిస్టర్బ్ చేయక్కర్లేదయా, వాళ్ళు ఈశ్వరుని ఒప్పుకోలేదు కదా, పైనుంచి డిస్టర్బ్ చేసేది ఏమీ లేదు, ఉండక్కర్లేదు. ఈ మూడు గుణాలు కదా, వాటిలో అవే సత్వగుణం మిగతా రెండింటినీ డిస్టర్బ్ చేస్తుంది. రజోగుణం సత్వగుణాన్ని తమో గుణాన్ని డిస్టర్బ్ చేస్తుంది. అక్కడ మూడు ఉన్నాయి కాబట్టి వాటిలో అవే డిస్టర్బ్ చేసుకుంటాయి, అప్పుడు ఆ సమత్వ స్థితి పోతుంది, వైషమ్యంలోకి వచ్చేస్తుంది. అదే జగత్తు. మరి పైనుంచి డిస్టర్బ్ చేసేవాడు లేదు కాబట్టి డిస్టర్బెన్స్ అవ్వదు, డిస్టర్బెన్స్ అవ్వదు కాబట్టి సృష్టి కుదరదు అని చెప్పక్కర్లేదు, వాటిలో అవే డిస్టర్బ్ అవుతాయి అని ఒక ఆర్గ్యుమెంట్. అర్థమవుతుందండి ఇది. దాని మీద శంకరులు అంటున్నారు, వాటిలో అవి అసలు ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి, ఏదైనా ఒక సందర్భం ఉండాలి కదా, సందర్భం అక్కర్లేదు డిస్టర్బ్ అవుతాయి. డిస్టర్బ్ అవుతాయన్నప్పుడు కేవలము అంతవరకు అలా డిస్టర్బెన్స్ లేకుండా పడుండి సడన్గా అప్పుడే ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి, ఎప్పుడూ డిస్టర్బ్ అవుతూనే ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక హేతువు చెప్పి ఆ హేతువు కారణంగా డిస్టర్బ్ అవుతాయి, ఆ హేతువుకే ఈశ్వరుడో దెయ్యమో ఏదో పేరు అని మీరు అంటే డిస్టర్బెన్స్ ఈజ్ ఓకే. హేతు ఏమీ లేదు, ఏమీ లేదు, అవే డిస్టర్బ్ అవుతాయి. ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి, అవుతాయా, అయితే డిస్టర్బ్ అవుతూనే ఉండాలి, డిస్టర్బ్ కాకుండా ఎందుకు ఉండాలి. అసలు ముందు డిస్టర్బ్ కాకుండా ఎందుకున్నాయి, డిస్టర్బ్ అయ్యే లక్షణం ఉంటే డిస్టర్బ్ అవుతూనే ఉండాలి, డిస్టర్బ్ అయ్యే లక్షణం లేకపోతే అసలు డిస్టర్బ్ అవనే అవ్వవు, నీ సృష్టి సిద్ధించదు. సృష్టి సిద్ధించకపోతే అలా డిస్టర్బ్ ఎప్పుడూ అవుతూనే ఉంటాయి అంటే ప్రళయం సిద్ధించదు. ప్రళయం సిద్ధించకపోతే ప్రధానం నుంచి జగత్తు పుట్టిందని చెప్పడం కుదరదు. ఇతరేతర హేతుత్వే గుణములలో ఒకటి ఇంకో గుణము కదలుటకు హేతువగును అని చెప్పే పక్షంలో సదా సదా సర్వకాలములయందు ప్రవృత్తి స్యాత్ కదలికయే ఉండవలను వా లేకపోతే నా అసలు ప్రవృత్తియే ఉండరాదు.
అసలు ప్రవృత్తియే ఉండరాదు అంటే సృష్టి పొసగదు. సర్వదా ప్రవృత్తియే ఉండాలి అంటే ప్రళయం పొసగదు. ప్రళయం లేకుండా మళ్ళీ సృష్టి ఉండదు. ప్రళయం లేకపోతే సృష్టి ఉంటుంది. ప్రళయం ఉండాలి కదా. ఎప్పుడూ ఇలాగే ఉంటుందంటే ఇంకా సృష్టి ఏమిటి? కాబట్టి ఇతరహేతర హేతుత్వంలో నీ సృష్టి ప్రళయాలు సిద్ధించవు. సృష్టి సిద్ధించకపోతే భోగము సిద్ధించదు, మోక్షము అపవర్గము సిద్ధించదు. కాబట్టి మోక్షం అనేది ఏదో కొత్తగా వచ్చేది అనేటువంటి వాదము నిలబడదు అని ఫైనల్గా తాత్పర్యం అది. ఓకే, ఆ సెకండ్ హాఫ్ ప్రవృత్తీనాం కదలికలకు గుణేషు గుణములయందు ప్రవృత్తీనాం కదలికలకు నియమ నియమము నా లేదు. ఆత్మనివా పురుషతత్వమునందు కూడా నభవేత్ ఉండదు. అంటే గుణములలో ఏదో ఒక కారణం వల్ల పరస్పరము కదలికొచ్చి జగత్తు వస్తుంది అని చెప్పడానికి వీల్లేదు. కొన్ని పురుషుడి చైతన్యం ఉంది కదా సెపరేట్గాను, ఈ చైతన్యం కారణంగా గుణములలో కదలిక వచ్చింది అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే చైతన్యానికి దేనిని కదిలించే శక్తి ఉండదు. దీపానికి ఫ్యాన్ను కానీ పుస్తకాన్ని కానీ దేనినైనా కదల్చే శక్తి ఉండదు. ఏదైనా కదులుతుంటే ప్రకాశింపజేసే శక్తే ఉంటుంది తప్ప జ్ఞానం ఉందండి, జ్ఞానం దేన్ని కదల్చదు. కదిలితే ప్రకాశింపజేస్తుంది, కదలకపోతే కదలటం లేదు అని తెలుపుడు చేస్తుంది. కదిలితే కదులుతోంది అని తెలుపుడు చేస్తుంది. ఓసారి కదిలి ఇంకోసారి కదలటం లేదనుకోండి, ఆ విషయాన్ని తెలుపుడు చేస్తుంది. అసలే కదలటం లేదనుకోండి, దాన్నే తెలుపుడు చేస్తుంది. అంతేగాని జ్ఞానం వెళ్ళి కదలికలో ఉన్న చోట కదలికను తీసుకురాదు, కదలిక ఉన్న చోట కదలికను ఆపదు. జ్ఞానము అలాంటిది ఏం చేయదు. కాబట్టి చైతన్యాన్ని బట్టి ప్రకృతిలో కదలిక రావడానికి లేదు. గుణములలో పరస్పరము కదలికి వచ్చే హేతువు లేదు. కాబట్టి జడప్రధానం ఏదో కదిలిపోయి జగత్తు పుట్టింది, దాన్ని బట్టి భోగం వచ్చింది, దాన్ని బట్టి అపవర్గం రావాలి. భోగంలో ఉంటే అపవర్గం లేదు, అపవర్గంలో ఉంటే భోగం లేదు. కాబట్టి జగత్తు సత్యం, బంధం సత్యం, మోక్షం సత్యం అనే ఈ వాదము పోసాగదు. ఓం పూర్ణమదః పూర్ణమిదం.